హాయ్ హలో వెల్కమ్, నేను మీ సంజయ్. టాలీవుడ్ లో మాస్ మహారాజుగా అభిమానుల చేత పిలిపించుకుంటున్న రవితేజ వరుస సినిమాలతో హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. గత 3 చిత్రాల్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకున్నా కూడా ఏకంగా 4 కొత్త సినిమాలను లైన్ లో పెట్టుకున్నాడు రవణ. ఓవైపు యాక్షన్ కథలని చేస్తూనే మరోవైపు తన బ్రాండ్ అయిన కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్స్ ను కూడా సెట్స్ పైకి తీసుకుని వెళ్తున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఇక ఈ సినిమాను ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా ల్యాండ్ మార్క్ మూవీ అయిన రవితేజ 75 చిత్రం త్వరలోనే స్టార్ట్ కాబోతుందని అనౌన్స్ చేశారు. సామజ వర్గమన ఫేమ్ భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ ఈ చిత్రం చేయబోతున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. ఇక తాజాగా అనౌన్స్ అయిన రవితేజ 75వ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతోంది. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. కానీ దీనికంటే ముందుగా రవితేజ 3 సినిమాలు లైన్ లో ఉన్నాయి. మరి వాటన్నిటిని ఆపి దీనిపై ఎందుకు ఫోకస్ చేయడం అంటూ వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్న రవితేజ ఆ సినిమా పూర్తి చేసే దశలో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఇది గాక గోపీచంద్ మాలినేనితో రవితేజ సినిమా ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడు పట్టలేకుతుందో చెప్పలేము. ఇక దీంతో పాటు అనిల్ రావిపూడి సినిమా కూడా ఉంటుందని అన్నారు. అలాగే త్రినాథరావు నక్కినతో సినిమా ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఇవన్నీ కాకుండా భాను భోగవరపు సినిమా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన సినిమాల్లో అంత కంటెంట్ ఉందా అని నెటిజన్స్ అంటున్నారు. ఒకవేళ ఉన్న 6 నెలల కాలంలో షూటింగ్ ఫినిష్ చేసి పండగకి తీసుకొస్తారా అనే అనుమానం వస్తుంది. ఇకపోతే నాగవంశీ నిర్మిస్తున్న రవితేజ 75వ సినిమాతో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఖరారు చేసినట్లు టాక్. ఇప్పటికే శ్రీలీల రవితేజ జోడీగా ధమాకా మూవీలో నటించింది. అయితే ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందు తీసుకురావాలని సితారా ఎంటర్టైన్మెంట్స్ భావిస్తోంది. ఇప్పటికే సంక్రాంతి రేస్ లో 6 డజన్ సినిమాలు ఉన్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర, ప్రభాస్ రాజాస, వెంకటేష్ అనిల్ రావిపూడి మూవీ, నాగార్జున బంగారరాజు 2, అలాగే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ ఏడాది హరిహర వీరమల్లు రాకపోతే సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలున్నాయి. ఇంత టైట్ పోటీ మధ్యలో రవితేజ సినిమా కూడా సంక్రాంతికి రేస్ లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. మరి ఇంత పోటీలో రవితేజ సినిమా తట్టుకుని నిలబడగలదా? అసలు రవితేజ 75ని అనుకున్న ప్లాన్ ప్రకారం సంక్రాంతికి రిలీజ్ చేయగలరా లేదా అన్నది వేచి చూడాలి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.